అరకు నియోజకవర్గం పెద్దపైలు మండల పరిషత్తులోని సీతగుంట సెగ్మెంట్ కిత్తుకొండ గ్రామంలో ఇండిపెండెంట్ గా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు కిమ్మంకరి బొంజబాబుని అన్ని పార్టీ నాయకులు ఉద్యోగ సంఘాలు నాయకులు కలిసి ఘనంగా సన్మానం చేశారు। ఈ సభను ఉద్దేశించి మాజీ ఎంపీపీ టీడీపీ సీనియర్ నాయకులు కొండయ్య మాట్లాడుతూ బొంజబాబుని అత్యధిక మెజారిటీతో ఎంపీటీసీగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు। ఒక ఇండిపెండెంట్ గా ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారని కొండయ్య తెలిపారు। రాజకీయాలలో ఎంతో మంది అనుభవజ్ఞులు ఉన్నప్పటికీ ఎంపీటీసీ స్థానాలు దక్కించుకోలేకపోయారు। కానీ అతి చిన్న వయసులో ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని అన్నారు। ఉద్యోగ సంఘం నాయకులు మర్రిచెట్టి అప్పారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ వరహాలమ్మ, వైస్ ఎంపీపీ సోని పలువురు పాల్గొన్నారు। ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు। అలాగే ఈరోజు ఈ ఆత్మీయ అభినందన సభ కూడా నా మీద అభిమానంతో మా సెగ్మెంట్ ప్రజలే ఏర్పాటు చేసి ఉన్నారు। ఇందుకు గాను వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా మా గిరిజన జాతి కోసం అహర్నిశలు పాటుపడతానని, ఎల్లప్పుడూ వారికి సేవ చేయడమే పరమావధిగా భావిస్తానని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను। ఈరోజు గిరిజన ప్రాంతంలో మన హక్కుల మీద కానీ, మన చట్టాల మీద కానీ, జీవుల మీద కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో కుట్రపూరితంగా దాడులు జరుపుతూ ఉంది। దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। రాజ్యాంగంలో గిరిజనులకి ప్రత్యేకమైన హక్కులు కల్పించున్నప్పటికీ దీన్ని వాళ్ళు బేఖాతరు చేస్తూ గిరిజనుల్ని అన్యాయం చేయడానికి పూనుకొని ఉన్నారు। ఈ నీడ ముఖంగా నేను వారికి ప్రభుత్వాలకి తెలియజేసేదేమనగా రాబోయే మండల పరిషత్ మీటింగ్స్లో కానీ, లేదనుకుంటే తదితర వేదికల్లో కానీ మా గిరిజన ఎంపీటీసీలు కానీ, మా గిరిజన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మా స్థానిక సర్పంచులు అందరం కలిసి ప్రభుత్వం వారు చేస్తున్న దాడిని ఖండిస్తూ తీర్మానాలు చేసి పోరాడతామని మేము ముందు తెలియజేసుకుంటున్నాం। మీ గురించి, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయకుండా మీ పక్షాన మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మీ ముందుండి మీకోసం పోరాడతానని మిమ్మల్ని అందరినీ నిన్న మాటిస్తున్నా। అలాగే ఈరోజు పెదబైలు మండలంలోని మా కూతవేటి దూరంలో ఉన్న మా గ్రామం కానీ, లేదంటే మా పంచాయతీ గ్రామాలు మీరు చూసినట్టయితే ఏ రకంగా అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు। ఒక విద్యా స్కూలింగ్ విధానంలో కానీ, లేదనుకుంటే ఎడ్యుకేషన్ వైద్య విధానంలో కానీ ప్రతి శాఖలో, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు। మనకు రక్షణ కవచాలటువంటి అయినటువంటి 170 యాక్ట్ కానీ, అటవీ హక్కుల చట్టం కానీ, అలాగే మనకు వెన్నుముకైనటువంటి జీవో నెంబర్ 3 కానీ ఇవన్నీ ఈరోజు నీరు గారిపోతా ఉంది। ఇందాక చెప్పారు పెద్దలు, వీటి గురించి మీరు మండల పరిషత్తులో తీర్మానం చేయాలని చెప్పి ఖచ్చితంగా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాము। మీ సలహాలు, సూచనలు కూడా మేము ఖచ్చితంగా తీసుకుంటాం। మీరు ఆ విషయంలో ఏమాత్రం కూడా కలత చెందాల్సిన అవసరం లేదు। నేనున్నది మీకోసమే, ఈ జీవితం మీకే అంకితం ఇస్తున్నాను। ఇంతకు ముందే చెప్పా, నా అలాంటి భరించడం అంటే అంత ఆశామాష విషయం కాదు। కానీ ఇందాక మా తల్లిదండ్రుల గురించి మీకు చెప్పాను, వాళ్ళకి ఎందుకు మొట్టమొదటిసారి నేను ధన్యవాదాలు తెలియజేశానంటే నాలాంటి కొడుకును భరించడం అంటే ఆల్మోస్ట్ ఒక కుంపటిని ఎత్తి మీద భరించడమే, అలాంటిది వాళ్ళు నా గురించి చాలా కష్టపడ్డారు। ఈరోజు నాకు స్థానం ఇవ్వడానికి వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు। మీరు కూడా ప్రజలు నా మీద నమ్మకం ఇచ్చినటువంటి ఈ స్థానాన్ని వమ్ము చేయకుండా మనకున్న హక్కుల గురించి మాట్లాడమే కాదు, హక్కుల గురించి నిలబడేవాడు గొప్పడు। నేను ముందు నిలబడతాను, తర్వాత మీ గురించి మాట్లాడతా। సమస్య ఉందంటే ముందు నాకు తెలియజేయండి చాలు, నా వరకు నేను ప్రయత్నం చేస్తాను। చాలా మంది అనుకుంటున్నారు, గిరిజనేతర మిత్రులు కూడా, మనోడు వచ్చి ఏదో చేస్తాడు మమ్మల్ని ఇబ్బంది పెడతాడని। మిత్రులారా, మీరు ఆ విషయంలో మీరు ఏ రకమైన కలత చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక వేదిక వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా, మీతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. ఇది వేదిక కాకపోయినప్పటికీ మీకు చెప్తున్నా, మీరు తప్పుగా నన్ను అర్థం చేసుకోవద్దు. కొంతమంది స్వార్థపరులు మా జాతిని మా హక్కుల్ని కాలరాస్తూ మమ్మల్ని కించపరుస్తూ చేస్తున్నటువంటి కొంతమందికి మాత్రం ఖచ్చితంగా నాకు సమస్య ఉంటుందని వేదిక మీద తెలియజేస్తున్నా. మీరేదో అనుకోవచ్చు, మా వాడు ఏదో మాట్లాడుతున్నాడు ఎమోషనల్గా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ నేను ఈరోజు ఈ స్థానంలో నిలబడ్డానంటే ముఖ్య కారణం నా జాతి. నా జాతి రిజర్వేషన్ ఇవ్వబట్టే ఈరోజు నేను ఈ స్థానంలో నిలబడ్డాను. మరి అలాంటి జాతికి ద్రోహం జరుగుతున్నప్పుడు నేను నిలబడాలా వద్దా, మీరే చెప్పండి. అలాగే చాలా మంది ఇంకో రకం కూడా అనుకో, మరి అలాంటి జేఏసీని ఈరోజు ఒక రాజకీయ పార్టీతో అంటగడుతున్నారు. ఇంత అనాలోచితమైన, ఇంత అసంపూర్ణమైనటువంటి ఈ రాజకీయ నేతలకు మనం ఏమనమో నాకు అర్థం కావటం లేదు. మరి ఇలాంటి రాజకీయ నాయకులతో మళ్ళీ చెప్తున్నాను, నేను మనం ఈరోజు నా తోటి ఎంపీటీసీలకి, నా తోటి నాయకులకి, నా తోటి సర్పంచ్ గారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మన ముందు ప్రభుత్వంతో పోరాటం కాదు, మన గిరిజన ద్రోహంతో పోరాడాలని కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నేను ఈరోజు నన్ను ఓటేసి ఈ స్థానాల్లో నిలబెట్టినటువంటి నా ప్రజలతో మమేకమయ్యి నేను చేయాల్సిన పనులేంటి, మీరు నన్ను ఎందుకు ఓటేశారు అనే విషయాలు చాలా డిస్కస్ చేయాలనుకున్నా. బట్ అనుకున్న సమయానికి సభ స్టార్ట్ అవ్వకపోవడం వల్ల కొన్ని విషయాలు చర్చించడానికి సమయం లేదు. ఇప్పటికే చాలా మంది ఆకలితో వెయిట్ చేస్తున్నారు. సారీ, లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఒక్కరోజుకి నా గురించి వెయిట్ చేసినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇదే సపోర్టు, ఇదే నమ్మకం నా మీద మునుముందు కూడా ఉంచి నన్ను ముందుకు పంపించగలిగితే మీ గురించి చావడానికైనా సిద్ధం. ఈ విషయం మళ్ళా మీకు చెప్తున్నా, నేనున్నదే మీ గురించి, నేను వచ్చిందా మీ గురించి. కేవలం నా జాతిని రక్షించుకోవడానికి, నా ప్రాంతాన్ని రక్షించుకోవడానికి నేను రాజకీయాలకు వచ్చిన మరొకసారి మనవి చేస్తున్నా. నేను మాట్లాడే ప్రతి మాట అండర్లైన్ చేసుకోండి, మాట్లాడే ప్రతి మాట ఆలోచించే మాట్లాడుతున్నా, ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని స్థితిగతులను అంచనా వేసే మాట్లాడుతున్నా. ఇందాక పెద్దలు చెప్పారు, 14 ఫైనాన్స్ డబ్బులు వస్తే సర్పంచ్ గారు ఎంతో ఆలోచనతో ముందు చూపుతో మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలని చెప్పి, ఇంత డబ్బులు ఉన్నాయి కదా 14 ఫైనాన్స్ డబ్బులు ఏదో ఖర్చు చేద్దామని చెప్పి దాదాపుగా 30 లక్షల చిల్లర మేము ఈ పంచాయతీకి వెచ్చిస్తే మాకు మిగిలింది ఏంటి అంటే ఈ చేతగాని ముఖ్యమంత్రి ఈ డబ్బుల్ని కూడా తీసుకెళ్లి వాడేశాడు. వీడు వీడు అన్నందుకు మీరు బాధపడకండి, కావాలని అంటున్నాను నేను. ఒక మనిషి గౌరవించాలంటే ఆ గౌరవం ముందు నిలబెట్టుకోవాలి. ఆ గౌరవం నేను ముందుకు ఇవ్వట్లేదు ఆయనకి. సారీ, మీకు ఏమైనా అభిమానం ఉంటే బాధపడకండి, ఏమనుకోద్దు. కానీ నేను ఈ జాతి గురించి మీ గురించి ముందుండి నడిపిస్తానని, నడుస్తానని, ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని చాలా విషయాలు మాట్లాడాలన్నప్పటికీ సమయం చాలా తక్కువ కాబట్టి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సభాధ్యక్షులు పోతురాజు గారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. వెల్కమ్ తమ్ముడు, రవి తమ్ముడు వెల్కమ్. అంకుల్ గారు నమస్తే.